శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పాస్టర్ల ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరిలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. కొన్ని చర్చిల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేకతలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇచ్చాపురం పట్టణంలో ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో క్రీస్తు జనన సన్నివేశ ఘట్టం ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇచ్చాపురం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు రాష్ట క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, కౌన్సిలర్ ప్రతినిధి పరపటి కోటి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రోజు రోజుకి కూడా క్రిస్మస్ ఎలా మారిపోతా ఉన్నాయంటే కమర్షియల్ ఎలిమెంట్స్ గా మారిపోతా ఉన్నాయి. పక్కన పెడతా ఉన్నాం. కొన్నిసార్లు క్రిస్మస్ అంటే మనం ఆనందించడానికి బదులు సంతోషిస్తా ఉంటాం. నేను చాలా సార్లు సంఘంలో చెప్తా ఉంటాను, ఆనందములకు సంతోషములకు చాలా తేడా ఉంది. సంతోషం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, యేసుప్రభు వారు భూమి మీదకి రావడానికి ఆయన ఉద్భవించడానికి ఏర్పరచుకున్న పరిస్థితి